నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామంలో ప్రభుత్వ భూములపై భూ బకాసురులు కన్నేసి రెచ్చిపోతున్నారు. ఖాళీగా ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు, ఏసై పాగా అనే రీతిలో అమాంతం కబలించే కుయుక్తులకు పన్నాగాలు పన్నుతున్నారు. భూ కబ్జాదారులకు అక్రమార్థాలే పరమవారిగా పబ్బం గడుపుకునే కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తూ తెరవెనుక కథ నడిపిస్తున్నారనే పుకార్లు బలంగా షికార్లు చేస్తున్నాయి. దాదాపుగా కోటి రూపాయల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతున్నట్లు సమాచారం. నలుగురు ఐదుగురు జతలు ఉండము, మాకు ఇల్లు లేవు, ఉన్నోళ్ళే పోయి ఆడ బాగా చేసుకుంటారు, జేసీపీలు పెట్టి అన్ని తయారు చేసుకుంటారు. వాళ్ళు బాగున్నోళ్ళు, మాకేమి లేదు, మేము పోతే మమ్మల్ని అరుస్తుండ్రు. ఆయన నా చోటు బాని గుడ్డుకు పోయిన ఆయన ముసిదాన్ని నేను గోర పెట్టుకోబోతాడు. సరే. కాటిపోయిన రామయ్య, నేను కాటిపోయిన చిన్న అక్కను, మాది బొట్టుకెళ్ళిపాడు. ఇక్కడ కాలనీలు కాలనీలు ఇస్తాం కట్టుకుందాం అంటే మా ఊరంతా వచ్చి ఇక్కడ కాలనీలు కట్టుకున్నారు. ఇంటికి 4 సెంట్లు ఇచ్చారు, మాకు 4 సెంట్లు ఇచ్చారు. ముందుకు జరిగితే రోడ్డు వస్తే పోద్దని ఇల్లు కుదరదని ఎన్నిక చేసుకొని ఇక్కడ అంతా చోటు పెట్టుకున్నాం. ఈ చోటు నా నేను ఎందరో మొన్న కాపురం బ్రహ్మానందం ఉండిపోయిండు, ఆయన రాలే. మా ఊరంతా 40 సంవత్సరాలు అయింది నేను వచ్చి, ఎవడూ ఈగ వాళ్ళే నా చోటుకి. ఇట్లే కంప బాతుకునేది షెట్లు వేసుకుంటున్నా. ఈ షెట్లన్నీ కొక్కడే రుచి దొల్లిచ్చింది ఆ రోడ్డుకు. ఆ చెట్టు తల్లి కాని ఊరందరూ చింతాకు తినేది. ఇటీ ఒకడు ఉండడు కమ్మోళ్ళు, ఆయన కమ్ముకోని పోయింది ఈ చోటు అంతా. ఆ నందిపాటి కర్ణం కాడ కొన్నారు, కొని శివాయి అంతా అడగించుకొని అదా ఇల్లు వేసేది ఉండే అది కూడా శివాయే. అన్ని శివాయిలన్నీ అడగించుకొని నా మీదకి నా చోటుకి ఎవరు రాలే. ఇప్పటికీ ఈ గాడి రోడ్లు వచ్చి మాకు లైన్ రోడ్డు పెట్టుకుంటామంటారు సార్ ఇంటి వాళ్ళు. బ్రహ్మానందం అని ఉన్నాడు పనిచేసే ఆయన, ఆ బ్రహ్మానందం కూడా రాలే. అదో అదే ద్వావ నాయన, పోయేదానికి అదే ద్వావ, ఆది నుంచి అదే ద్వావ.